ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పుల్కాలు తింటే మంచిదని నేను ఎప్పుడూ చెప్తుంటాను. అన్నం మానేసి బియ్యంతో వండిన అన్నమైనా, తెల్లటి బియ్యం అన్నమైనా, ముడి బియ్యం అన్నమైనా, లేకపోతే గోధుమ అన్నమైనా, కొర్ర అన్నమైనా, రాగులు సజ్జలు అన్నాలు కూడా వద్దు, వాటి బదుల్లో పుల్కాలు తింటే మంచిదని చెప్తూ ఉంటాను. అన్నముగా తిన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళతాయి, ఎందుకంటే అన్నం ఎక్కువ మొత్తంలో తినేస్తాం. పుల్కాలుగా తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ చాలా తగ్గిపోతాయి, కొద్ది మోతాదులో వెళతాయి. మరి పుల్కాలు తింటే బరువు పెరగదు, షుగర్ పెరగదు, అట్లాగే కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ పెరగదు, ట్రైగ్లిసరైడ్స్ పెరగవు, బొజ్జు రాదు, ఫ్యాటీ లివర్ రాదు, ఎన్ని బెనిఫిట్స్, బాడీలో ఇన్ఫ్లమేషన్ భలే తగ్గిపోతుంది. కార్బోహైడ్రేట్స్ తగ్గించటం వల్ల ఇన్ని ఫలితాలు మనం పొందొచ్చు. అంటే అన్నం మానేసి పుల్కాలు తినటం వల్ల ఇన్ని ఫలితాలు ఉంటాయి. అన్నంలో కూర ఎక్కువ తినలేము, పుల్కాల్లో కూర ఎక్కువ తినగలుగుతాం. అందుకని ఉద్యోగ వ్యాపారస్తులు ఆకుకూరలు కూరలు ఎక్కువ తినటం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, అన్నం మానేసి పుల్కాలు తినటం వల్ల మంచి లాభాలు పొందొచ్చు. ఈ పుల్కా పిండిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, మరి వాటిని కూడా ఇంకా తగ్గించడానికి ఒక సొల్యూషన్ లేకపోలేదు, ఉంది. అచ్చంగా గోధుమ పిండి పుల్కాల బదులుగా మీరు మల్టీగ్రెయిన్ పిండి పుల్కాలు కనుక చేసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఇంకా తగ్గుతాయి. అది ఎలాగో తెలుసా? మల్టీగ్రెయిన్ పిండి అంటే అచ్చంగా గోధుమ పిండి అనుకోండి, గోధుమల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. మరి పాలిష్ పట్టిన గోధుమ పిండి లేకపోతే మైదా పిండి మార్కెట్లో ఎక్కువ మంది వాడుతూ ఉంటారు, వాటితో పుల్కాలు మంచిది కాదు. మరి మల్టీగ్రెయిన్ పిండి పట్టించుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి. నెక్స్ట్, ఆ పుల్కాలు తయారు చేసుకునేటప్పుడు ఏం కలిపితే కార్బోహైడ్రేట్స్ ఇంకా తగ్గుతాయో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. రెండు విషయాలు మీద అవగాహన. మొదటి విషయం, మల్టీగ్రెయిన్ పిండి పుల్కాలు అన్నప్పుడు కేజీ పావు గోధుమలకి అని 1250 గ్రాముల గోధుమలకి, 1/4 కేజీ రాగులు, 1/4 కేజీ సజ్జలు, 1/4 కేజీ జొన్నలు, ఇవి నాలుగు కలిస్తే 2 కేజీలు అయ్యాయి. దీనికి 100-150 గ్రామ్ సోయా బీన్స్ కలపండి, 5 గింజలు కలిపి పిండి పట్టించండి. మల్టీగ్రెయిన్ పిండి ఇట్లా బాగుంటుంది. ఈ మల్టీగ్రెయిన్ పిండిలో ప్రోటీన్ ఎక్కువ అవుతుంది, ఫైబర్ ఎక్కువ అవుతుంది గోధుమల కంటే కూడా, అట్లాగే ఫ్యాట్స్ కొంచెం మంచిగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గుతాయి. ఇన్ని కాంబినేషన్ ఇవ్వటం వల్ల ఇది కార్బోహైడ్రేట్స్ పుల్కాల్లో తగ్గడానికి ఒక మంచి మార్గము. ఇక రెండవ మార్గము, మామూలుగా ఎవరమైనా సరే సహజంగా 2 పుల్కాలు సరిపోతాయి అనుకుంటాం భోజనంలో. 3-4 పుల్కాలు ఎవరు పెద్దవి తినాలని కోరుకోరు, పెద్దగా అవసరం కూడా ఉండదు అనిపిస్తుంది. 2 పుల్కాలు తినేటప్పుడు ఒక్కొక్క పుల్కాకి మనం ఇంత వండ చేస్తాం కదా, 20 గ్రాములు పిండి పడుతుంది. 2 పుల్కాలంటే 40 గ్రాముల మల్టీగ్రెయిన్ పిండి వెళుతుంది. ఈ 40 గ్రాముల మల్టీగ్రెయిన్ పిండిలో 2 పుల్కాలకి మనం వాడినప్పుడు కార్బోహైడ్రేట్స్ ఇంకా కొంచెం తగ్గాలంటే ఒక సొల్యూషన్ ఉంది. ఇది 25 గ్రాముల పిండి తీసుకుంటే సరిపోతుంది మీరు ఇప్పుడు, లేకపోతే మ్యాక్సిమం 30 గ్రాములు, ఇంకో 10 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించవచ్చు. అది ఎలా అంటారా, పుల్కాల పిండి మీరు తీసుకుని ముద్ద కలిపినప్పుడు, అంటే 2 పుల్కాలకి ఇంత పిండి తీసుకున్నారనుకోండి, ఇప్పుడు తగ్గించి 30 గ్రాములు 25 గ్రాముల పిండే తీసుకోండి. మరి 2 పుల్కాలు చిన్నవి అవుతాయి కదా అని డౌట్. మీకు చిన్నవి కాకుండా సేమ్ సైజ్ వచ్చేటట్టు ఆ పుల్కాల పిండి కలిపేటప్పుడు ఇంకేం కలిపితే కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి, ఏం కలిపితే పుల్కాల సైజు పెరుగుతుందని ఆలోచిస్తే ఆకుకూరలు మీరు పుల్కా పిండిలో కలపాలి, అప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి, ఇంకా పిండి యాడ్ చేయాల్సిన అవసరం రాదనమాట మీకు. మరి ఎలా అనే విషయానికి వస్తే, ఈ పుల్కా పిండిలో ఫస్ట్ ప్రయారిటీ మెంతికూరకి ఇవ్వండి. ఈ మెంతికూర కనుక ఇంత గిల్లేసుకుని, ఏ సీరియల్ చూసేటప్పుడు, టీవీ కాలక్షేపానికి చూసేటప్పుడు కాస్త మెంతికూర తీసి గిల్లేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, కట్ చేయట్లా ఆకు గిల్లుతున్నాం అంతే. కాబట్టి అలా గిల్లినప్పుడు చెడిపోదు, కట్ చేసేసి కనుక ఆకుకూరలు పెడితే ఫ్రిడ్జ్లో అయినా చెడిపోతాయి, అది మంచిది, అలవాటు కాదు. ఈ మెంతికూర గిల్లేసుకుని శుభ్రంగా అలా పెట్టుకోండి, ఉదయం కడిగేసుకుని పుల్కా పిండిలో చిన్న చిన్నగా కట్ చేసేసి కలిపేసేయండి. మెంతికూర చిన్నగా ఉంటుంది, కట్ చేయకపోయినా చాలు. పుల్కా పిండిలో, పుల్కా పిండి ఎంత తీసుకున్నారు దానికి 2 ఇంతలు మెంతికూర కలపండి. అప్పుడేమవుతుంది, పిండి మోతాదు పెరుగుతుంది, పుల్కా సైజ్ యథావిధిగా వస్తుంది, కానీ పిండి తగ్గటం వల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి. ఫస్ట్ ప్రయారిటీ మెంతికూర. సెకండ్ ప్రయారిటీ మునగాకు. మునగాకు మార్కెట్లో ఇప్పుడు అన్ని చోట్ల అమ్ముతున్నారు కదా, కాస్త కొని తెచ్చుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఆకుని ఆకుని చిన్నగా కట్ చేసేయండి. ఏదో అట్ల మీద, దోశల మీద, కొత్తిమీర వేయాలన్నప్పుడు ఎట్లా చిన్నగా కట్ చేస్తామండి,
అలా కట్ చేసేసుకుని అంత మునగాకుని, పిండికి రెండింతలు మునగాకుని ఈ పుల్కాల దాంట్లో పిండిలో కలిపేసుకోండి. ఈ మునగాకు కొద్దిగా లైట్ చిరుచేదిగా అనిపిస్తుంది, కానీ ఉప్పు లేని లోటు లేకుండా, పుల్కాలు కూడా చప్పదనం లేకుండా, ఒకవేళ కూర చప్పగా ఉన్నా ఈ మునగాకు పుల్కాల చప్పదనాన్ని కూడా కవర్ చేసి సులభంగా తినేటట్టు భలే సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అందుకని ఇలా తిని చూడండి మీరు. రెండవ పద్ధతి. మూడవది, పుల్కా పిండిలో కలుపుకోవడానికి పాలకూర బాగుంటుంది అన్నమాట. పాలకూర తీసుకుని చిన్నగా కట్ చేసేసేసి దాన్ని పిండిలో కలిపేసేసుకోండి. ఉప్పు వేసినట్టే ఉంటాయి ఇక. అందుకని కూరలు చప్పగా ఉన్నా పాలకూర పుల్కాలు తింటుంటే అక్కడ ఉప్పును కూడా ఇది కవర్ చేసేస్తుంది అన్నమాట. ఇలా మూడు రకాల ఆకులు రోజుకు ఒక్కొక్క వెరైటీ దొరికినప్పుడల్లా ఇట్లా ఉపయోగిస్తూ ఉంటే మీరు పుల్కాలు టేస్ట్గా తిన్నట్లు అవుతుంది, కార్బోహైడ్రేట్స్ తగ్గించినట్టు అవుతుంది, ఆకుకూరల ద్వారా బెనిఫిట్స్ పెరుగుతాయి, మరి ఆకుకూరలు కూడా ఎక్కువ తిన్నట్లు అవుతుంది. ఇన్ని లాభాలు ఉంటాయన్నమాట. కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గించడం కొరకు పిండి మల్టీగ్రెయిన్ తీసుకోండి, పిండిలో ఇవి కలుపుకోండి. ఇంకా కొంచెం కాల్షియం కూడా రిచ్గా వెళ్ళి పుల్కాలకు అమ్మగా ఉండాలంటే నువ్వుల్ని ద్వారగా వేపించేసేసి ఆ వేపించిన నువ్వుల్ని పుల్కా పిండిలో అన్ని కలుపుతుండండి రోజు. ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు తింటున్నారనుకోండి, నాలుగు పుల్కాలకి ఒక రెండు టేబుల్ స్పూన్లు కాస్త నువ్వులు వేసి కలిపేసేసేయండి. చక్కగా పుల్కా పిండిలో వేసినందుకు నువ్వులు అట్లా ఉంటాయి కదా, మధ్య మధ్యలో తగులుతూ మంచి రుచి అనిపిస్తాయి పుల్కాలు. కానీ మీకు కాల్షియం కూడా వెళ్ళిపోతుంది, పుల్కాలు సాఫ్ట్గా బాగుంటాయి కూడా. అందుకని ఇట్లా కూడా ఆ పుల్కాల్లో కలుపుకోవటం మంచిది. దాని ద్వారా కూడా కొంచెం పిండి మోతాదు, ఇవి రెండు కలుపుతారంటే రెండు స్పూన్లు, అక్కడ కొంచెం మోతాదు ఇంకా తగ్గుతుంది అన్నమాట. ఇలా చేస్తే మీకు పుల్కాల ద్వారా బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. మీరు మల్టీగ్రెయిన్ పిండి పుల్కాల బదులుగా జొన్న రొట్టి, రాగి రొట్టి, సజ్జ రొట్టి ఇట్లాంటి రొట్టెలు కూడా కొంతమంది సాంప్రదాయంగా అలవాటు ఉండి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు మల్టీగ్రెయిన్ పిండే తినాలని లేదు, మీరు తయారు చేసుకునే రొట్టెలోనే పిండి మోతాదు. జొన్న రొట్టెలు మందంగా ఉంటాయి, పెద్ద సైజ్ చేస్తారు, అట్లాంటి రెండు తింటే దగ్గర దగ్గర అన్నం తిన్నట్లే. కాబట్టి చిన్న సైజు జొన్న రొట్టెలు ఆ జొన్న పిండిలో కూడా కాస్త ఇట్లా ఆకుకూర కలిపేసి చేసేసుకోండి. అప్పుడేమవుతుంది, పిండి మోతాదు ఇంకా తగ్గుతుంది. ఇలాంటి సజ్జ రొట్టె, రాగి రొట్టెల్లో కూడా కాంబినేషన్ ఆకుకూరలు ఇవ్వటం అనేది మీకు మంచి టెక్నిక్ అన్నమాట. అందుకని పిల్లలకు కూడా కంటి ఆరోగ్యానికి కూడా ఇలాంటి పుల్కాలు పెట్టినప్పుడు వాళ్ళ బరువు తగ్గుతారు, కంటి ఆరోగ్యం మెరుగవటానికి కూడా ఇది చాలా మంచిది అన్నమాట. కాబట్టి పుల్కాల్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించి తయారు చేసుకోవడానికి ఈ రెండు టెక్నిక్స్ని మీకు చెప్పాం కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.